నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. దిబ్బాపూర్ ఆసుపత్రికి మిషన్ భగీరథ నీటి కనెక్షన్ కల్పించేలా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ప్రజల ప్రాణాల రక్షణ కోసమే కఠిన లాక్డౌన్ అమలు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. లాక్డౌన్ సమయంలో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు. వేములవాడ సీఐ వెంకటేష్. కరోనా బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేసిన బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్. లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ట్రస్ట్ సేవలు నిర్విరామంగా కొనసాగుతాయి. టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టెల మహేష్ కుమార్. సిరిసిల్ల పట్టణంలో నేతన్న చౌక్ వద్ద లాక్డౌన్ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వాహనాలు తనిఖీ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా బయటకు వచ్చిన పలు వాహనాలను సీజ్ చేశారు. జిల్లాలో లాక్డౌన్ అమల్లో పోలీసులు ప్రజల శ్రేయస్సు కోసం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకి వచ్చిన వారి వాహనాలు సీజ్ క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కాపాడాలంటే కొంతవరకు కఠినంగా పోలీసులు వ్యవహరించక తప్పదని, ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ మరింత పటిష్టంగా చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు అనిల్ కుమార్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు. వంద పడకల ఆసుపత్రి సముదాయానికి మిషన్ భగీరథ నీటి సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. తిప్పాపూర్లోని వంద పడకల ఆసుపత్రి సముదాయాన్ని సందర్శించి నీటి నిల్వ కోసం నిర్మించిన సంపును పరిశీలించి కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులకు పలు సూచనలు చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో నిర్మించిన నీటి సంపుకు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలని మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ శ్రీ విజయ్ కుమార్ను ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జనరల్ ఐసీయూ వార్డులను సందర్శించారు. సందర్శనలో డాక్టర్ మహేశ్వరరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 20వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జ్వరం సర్వేలో భాగంగా రీసర్వే కరోనా గురించి వార్డు కౌన్సిలర్ వాలా సుప్రజ నవీనారావు అవగాహన కల్పించారు. జ్వర సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తూ ఎవరికైనా జ్వరం లాంటి లక్షణాలుంటే ముందుగానే తెలియజేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులు ఇస్తున్న మందులను వాడాలని కౌన్సిలర్ వాలా సుప్రజ నవీనారావు వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్పి వెంకటలక్ష్మి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలోని శ్రీగాధ గ్రామంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు కరోనా బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు, కూరగాయలు, చికెన్, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు మాట్లాడుతూ కరోనా బాధితులు ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని, అధైర్యపడవద్దని, డిస్టెన్స్ పాటించి శానిటైజర్ వినియోగించుకోవాలని, సబ్బుతో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చేతులు కడుక్కోవాలన్నారు. గ్రామ సర్పంచ్ తుపాకుల బాబు మాట్లాడుతూ ఏ సమయంలో అయినా ఆదుకుంటున్న బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు శ్రీగాధ గ్రామంలో కరోనాతో బాధపడుతున్న 25 మంది గ్రామస్తులకు పండ్లు, అదేవిధంగా కూరగాయలు, చికెను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులకు కరోనా పైన అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామస్తులకు విన్నవించుకున్నది ఏమనగా, ఈ కరోనా సోకిన వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉంటూ
వైద్యుల సూచన మేరకు మెడిసిన్స్ వాడుకుంటూ ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మందులు ఎంత పనిచేస్తాయో ఆ కరోనా సోకిన వ్యక్తులు కూడా వారికి మందుల కంటే ఎక్కువగా ధైర్యంగా ఉంటే, ఆత్మవిశ్వాసంతో ఉంటే ఆ మందులు పనిచేస్తాయి, ఈ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. గ్రామస్తులు కూడా 2 మీటర్ల దూరంలో బాధిత దూరం పాటిస్తూ తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరిస్తూ హాస్పిటల్ కూడా సిరిసిల్లలో ఏరియా హాస్పిటల్ చాలా బ్రహ్మాండ కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా పనిచేస్తుంది. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి జ్వరము జలుబు ఉన్న వాళ్ళు ఇక మెడిసిన్స్ వాడుకుంటూ ఇళ్ళల్లో హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. ఇక దగ్గు కానీ దమ్ము కానీ ఆయాసం ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ అయితే తప్పకుండా మనము మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా చూసుకుంటాం, తిరుగుతాం. మన సిరిసిల్ల కానీ ఇంకా వేరే హాస్పిటల్లో కానీ మంచి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి దానికి వెళ్ళవలసిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆర్మీ జవాన్ దేవరాజుది ఆత్మహత్య కాదని, హత్యాన్ని నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కొత్తపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గంభీరవపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు మాట్లాడుతూ దేవరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, దేవరాజును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పోస్టుమార్టం రిపోర్టులో దేవరాజు ఒంటిపై 16 కత్తిపోట్లు ఉన్నాయని రిపోర్టు వచ్చిందని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిందితులు బయట తిరుగుతున్నా పోలీసులు వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వస్తుంది ఒక ఆర్మీ జవాన్ శ్రీలవంచ దేవరాజు చనిపోయి, మరి ఇప్పటి వరకు కూడా ఆర్మీ దేవరాజుకు కేసులో ఎలాంటి జాప్యం కానీ పోలీసు వ్యవస్థ తీసుకొని కోణంలోనే మాకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దర్యాప్తు చేయాలి, ఫస్ట్ పిటిషన్ మీద పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో ఏంటంటే ఇది అనుమానాస్పదంలో ఉన్నటువంటి కేసు అని చెప్పి వాస్తవానికి ఆమె ఎస్ఐ గారు ఈ కేసు దర్యాప్తు చేశారు. మరియు దాంతోపాటు సెకండ్ రిపోర్టు మీద కూడా దర్యాప్తు చేయమని మేము పెద్ద ఎత్తున ఒక 1500 మందితోటి ఊరు కదిలింది. ఇది అందరికీ తెలుసు. మళ్ళీ దాని తర్వాత మేము ఆర్మీ సంబంధించిన ఆఫీస్కు పోయి కలవడం జరిగింది. జరిగితే అక్కడ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోమని ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి విన్నతి పత్రం వాళ్ళు అక్కడి నుంచి కాపీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇది ఆర్మీ దేవరాజుది కాపీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయినా మరి మేము ఇచ్చినటువంటి పిటిషన్లో ముద్దాయిల పేరు రాసిన వారిని తీసుకొని ఇప్పటి వరకు కూడా ఎస్ఐ గారు రాక వాళ్ళని దర్యాప్తు చేయక వాళ్ళని ఇంటి దగ్గరనే ఉంచి కేసు ఏమీ లేదు పట్టేనే బూటకంగా నడుస్తున్నది అనే విధంగా కోణంలో పోతుంది కేసు. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పబ్లిక్ అందుబాటులో ఉండాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏదన్నా తెలుసుకోవాలి. ఫోటోసు ఆధారాలతోటి మేము మీడియా మిత్రులకు ఇస్తున్నాం. దయచేసి మీరు కూడా కొద్దిగా ఎస్ఐ గారి దగ్గరికి పోయి ఏ కోణంలో దర్యాప్తు జరుగుతుందో కొద్దిగా తెలుసుకొని చెప్పాలని చెప్పి అతి తొందరగా ఆ రిపోర్ట్ను తెప్పించుకొని వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. ఇప్పటికీ కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేయాలని మేము పోలీసు వాళ్ళని రిక్వెస్ట్గా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొరిగి ఆనందయ్య ఇస్తున్న మందును అధ్యయనానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ టీం బృందం బయలుదేరారు. నెల్లూరు ముత్తుకూరు బస్టాండ్ నుంచి ఎడమవైపు 25 కిలోమీటర్లు వెళ్ళాలి. ప్రస్తుతం బోరిగి ఆనందయ్య మందు గురించి చాలామంది అడుగుతున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మందు ఇస్తున్నారు, నెగిటివ్ వాళ్ళకి ఇవ్వడం లేదని, వచ్చి ఇబ్బంది పడవద్దన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మందు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆ ప్రదేశం పోలీసు ఆధ్వర్యంలో ఉన్నందున ఎవరికీ రికమెండేషన్ చెల్లడం లేదని తెలిపారు. తీసుకొచ్చారు, అయితే ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసేంత వరకు మందు పంపిణీ చేయడం అనేది జరగదు. ఆ మందుని మన వాళ్ళు వచ్చినటువంటి జనాలు ఆత్రం ఆగలేక డబ్బాల్లో చేయి పెట్టి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి కౌంటర్లు
ఇలాంటి కౌంటర్లు ఒక రెండు మూడు పెట్టడం జరిగింది. ఒకసారి మీరు జనాలను చూస్తే అర్థమవుతుంది. మందు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు వెనక్కి పంపించేటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకునేటువంటి పరిస్థితి. వేములవాడ పట్టణంలో కొనసాగుతున్న లాక్డౌన్ కార్యక్రమాన్ని సీఐ వెంకటేష్ పరిశీలించారు. ప్రజలు లాక్డౌన్ లోడింగ్ ఇస్తూ షాపు యజమానులు 10 దాటినా అలాగే ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా 9:30 నుంచి షాపులు క్లోజ్ చేసుకోవాలని, ఉదయం 6 నుంచి 9 వరకు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సీఐ వెంకటేష్ తెలిపారు. ప్రజలు వారం రోజులుగా సరిపడా సరుకులు ముందుగానే తెచ్చిపెట్టుకుంటే మంచిదని సూచించారు. అలాగే అనవసరంగా బయటకు వచ్చిన వారి 22 వాహనాలు సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. లాక్డౌన్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది, ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది 10 తర్వాత లాక్డౌన్ అంటే 10 తర్వాత కూడా రోడ్లపైన కనపడుతున్నారు. వాళ్ళని ఆపి కారణం అడిగితే ఇప్పుడే షాప్ క్లోజ్ చేసుకొని వెళ్తున్నాం, షాప్కి వెళ్ళి ఏదో కూరగాయలు తీసుకెళ్తున్నాం అంటున్నారు. ప్రజలందరూ కూడా మేము గత 2-3 రోజుల నుంచి వెళ్ళి అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. 10 ఇళ్ళలోకి చేరుకోవాలి. షాప్ యజమానులు కూడా 9:30 నుంచి వెళ్ళి షాప్స్ క్లోజ్ చేసుకోవడం మొదలుపెట్టి 10 వాళ్ళ వాళ్ళు ఇళ్ళలోకి చేరుకోవాలి. 10 తర్వాత ఒక నిమిషం రోడ్డు పైన లేట్ అయినా కానీ రోడ్డు పైన కనబడ్డా కానీ కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 10 ఇళ్ళలోకి చేరుకోండి. అండ్ మార్నింగ్ 6 నుంచి వెళ్ళి 10 వరకు ఉన్నటువంటి రిలాక్సేషన్ పీరియడ్ లోపల కూడా ప్రతి ఒక్కరు ఏదైనా అవసరం ఉంటే తప్పితే అన్నెసరిగా బయటికి రాకూడదు. ఎట్లాగూ లాక్డౌన్ 4 సడలింపు ఉంది కదా అని చెప్పి అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరగడం అట్లాంటివి చేయకూడదు. ఖచ్చితంగా అవసరం ఉంటేనే బయటికి రండి. అది కూడా బయటకు వచ్చినప్పుడు ఒక వారానికి సరిపడా 10 సరిపడా కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తీసుకెళ్ళండి. తప్పితే ఇచ్చిన అవకాశాన్ని మీరు దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మీకే ముక్తి. కాబట్టి తప్పనిసరిగా ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వ్యూహ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. 10 తర్వాత 1 లేట్గా రోడ్డు పైన కాబట్టి కేసు చేస్తాం. ఈరోజు ఆ రకంగా 22 వాహనాలు మేము సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా చేస్తున్నాం. కాబట్టి మేము ఇదంతా చేసేది మీకోసమే. మీరు దాన్ని ఏదో పోలీసు వాళ్ళు రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అనుకోకుండా మేమంతా చేసేది మీకోసమే కష్టపడదు. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాల్సిన కోరిక. కేంద్ర ప్రభుత్వం 2వ అధికారంలోకి వచ్చిన తదుపరి 2 కాలంలో నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. మొదటిసారి కరోనా వచ్చినప్పుడు అదొక గుణపాఠంగా తీసుకుని ఉంటే 2వ కరోనా వచ్చినప్పుడు ఇంతమంది పేదలు చనిపోయేవారు కాదని, లక్షల కుటుంబాలు ఆసుపత్రిలో చేరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉన్నారు అని, ఆ కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగిందని, నేరుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని ఆది శ్రీనివాస్ అన్నారు. నిర్విరామంగా కొనసాగుతున్న తోటా రామ్కుమార్ ట్రస్ట్ సేవలు 9వ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. లాక్డౌన్లో పోలీసులు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టెల మహేష్ కుమార్ మాట్లాడుతూ, లాక్డౌన్ పూర్తయ్యే వరకు ట్రస్ట్ సేవలు నిర్విరామంగా కొనసాగుతాయని, ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు ట్రస్ట్ తరపున ఆహారం అందజేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. కొత్తగా బ్లాక్ ఫంగస్ వైరస్ విజృంభిస్తున్న క్రమంలో పట్టణ ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. ఈనాటి ఎల్ఆర్టీ వార్తలు, తిరిగి ప్రసారం అయ్యే ఎల్ఆర్టీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.